ఆల్రెడీ తీర్పు చెప్తున్నారు. అవును, మీరేం చేస్తున్నారు? కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి కావాలంటున్నారు. నేను డిబేట్స్ లో చింతా రాజశేఖర్ కూడా పాల్గొంటాడు కదా, నేను ఒక విశ్లేషకుడిగా, చందు శ్రీనివాస్ కూడా పాల్గొంటాడుగా అన్ని ఛానల్స్ లో. నేను బీజేపీ ఒక్కడు కూడా గెలవరన్నారు, నేను గెలుస్తుందని చెప్తున్నాను. నేను గెలిస్తే ఏం చేస్తాడు ఆయన? డిబేట్లు అసలు రాకూడదు. ఆయన కానీ ఆయన చెప్పినట్టు 10 స్థానాలు ఓడిపోతే నేను అసలు రాను. ఈ ఒక్కటి ఛాలెంజ్ మనం వస్తే ఎంత రాబోతే చెప్పండి, ప్రజల దగ్గర చెప్పండి. కాదండి, ఒక్కటి ఏదో చెప్పండి, చెప్పండి రాదు అని చెప్పి జాతీయ పార్టీ మీద మీ అభిప్రాయం. నరేంద్ర మోడీ గారు తల్లి గర్భాన్ని జన్మించలేదంట, దేవుడు డైరెక్ట్ గా భూమి మీద పంపించాడంట. అటువంటి గారు అన్నారు ఆ మాట. ఇప్పుడు ఇది మరి ఈయన చేరదాం అనుకుంటున్న వైసీపీ పార్టీకి 5 సంవత్సరాలు కూడా మద్దతు తెలియజేసింది అడగకుండా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఎప్పుడు కావాలంటే అపాయింట్మెంట్ ఇచ్చారు కదా మీరు 5 సంవత్సరాలు. ఏ రోజు కూడా మోదీ గారు ఒక మాట నాయకుడు అల్లా, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అల్లా. మరి ఈయన అంటున్నారు ఏంటి అర్థం కావట్లా? కాదు కాదు, మోదీ గారిని ప్రపంచం అంతా మెచ్చుకుంటుంది పాప ఆయనకి. నేను నా తల్లి గర్భాన జన్మించలేదు, దేవుడు నన్ను నేరుగా భూమి మీద పంపించాడని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను రెండు చాలా చెప్పారండి, టైం ఎక్కువ ఆయనకే ఇచ్చారు. చూసుకోండి, ఇక్కడ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఈ రోజున ఎగ్జాక్ట్ పోల్స్ ఇదంటే, ఈ రోజు సాయంత్రానికి మెజారిటీ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ ఎటువైపు మొగ్గు చూస్తున్నా ఒక ఇండికేషన్ వస్తుంది. అది అది ప్రామాణికమైతే కాదు, అఫీషియల్ గా ఎన్నికల కమిషన్ సీల్ వేసి ఇచ్చిందే అఫీషియల్. అంటే ఇక్కడ చింత గారు ఒకటే అండి, రాజకీయ విశ్లేషకులు అంటే దాదాపుగా మేధావుల్ని రాజకీయ విశ్లేషకులు అంటారు, అంటే సాధారణ ప్రజల కన్నా కాస్త అవగాహన ఉన్నా. సో ఇప్పుడు చింత రాజశేఖర్ గారు అన్నీ చెప్పారు, బీజేపీ గెలవదన్నారు, వైసీపీ 110 నుంచి 135 అన్నారు, అన్ని నోట్ చేసుకున్నాం జాగ్రత్తగా. పిఠాపురంలో పరిస్థితి ఏమంటారు చింత గారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఎడ్జుంది, గెలిచే అవకాశం గెలుస్తున్నారు అంతేనా? గెలిచి అసెంబ్లీ ముందుంది ముసళ్ళ పండగ అంటారు చూసారా? గెలుస్తున్నారు లేదని అడిగితే, గెలిచిన తర్వాత అసలు అసెంబ్లీలో ఉంటారు అసలు సినిమా, ఎందుకు వచ్చాను రా బాబు అని తలపట్టుకునేలా ఉంటుంది. ప్రజలు హర్షించేటట్టు మాట్లాడాలి, మాట్లాడుతున్నారు. నేను ఏమడిగాను, పిఠాపురం ఇప్పుడు మీరు ఇంత పెద్ద పిఠాపురంలో పవన్ పెద్ద పెద్ద విశ్లేషణలు చేసేటువంటి పెద్ద అనలిస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ లో, బీజేపీ జాతీయ పార్టీ కూడా 16 స్థానాల్లో ఎక్కడ 10 అసెంబ్లీ 6 పార్లమెంట్లు ఎక్కడ గెలవదని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఒక అనలిస్ట్ గా ఈ రోజు మీరు ముద్రపడిపోయారు, అందులో డౌట్ లేదు. సో పిఠాపురం పరిస్థితి ఏంటని అంతవరకే చెప్పండి, అసెంబ్లీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారా లేదా మీ అనాలిసిస్ చెప్పండి. పిఠాపురంలో ఎవరు గెలిచినా గానీ 5000 లోపే. ఇప్పుడు ఇందాక గెలుస్తున్నారు, మొత్తానికి 30,000 40,000 సరే రావు సార్, లక్ష మెజారిటీ ఎంత వచ్చినా గెలుపు గెలిపే కదా, ఓటు వచ్చినా గెలుపు గెలిపే కదా. సో చింత రాజశేఖర్ గారు ఫైనల్ గా ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారు అని. నిజాలు మాట్లాడతావు, అది ఎంత నిజమో? 110 నుంచి 135 అంతే కరెక్ట్. సరే ఓకే, అది ఒప్పినప్పుడు ఎటు ఒప్పుకోవాలి? ఆగండి ఆగండి, చందు గారు, చందు గారు సార్ చెప్పినట్లు నేను కొన్ని